రంగంపేటలో మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో చేస్తున్న ఉద్యమం ఊపందుకుంది. గ్రామ పంచాయతీల తీర్మానం ఉద్యమానికి ఊపిరి పోస్తోంది. రంగంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నేతలు నివాళులు అర్పించి రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్ల ఆధ్వర్యంలో ఊరు ఊరు తిరుగుతూ గ్రామ పంచాయతీల తీర్మానంతో ఉద్యమాన్ని బలో పరిసర గ్రామాలైన మాంధాపూర్, ఎనగన్ల, కోనాపూర్, తుక్కాపూర్, పైతర, సంఘాయిపేట, చిన్నగరపూర్ గ్రామ పంచాయతీల ప్రజలు ఏకమై రంగంపేట మండలం ఏర్పాటు కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాంధాపూర్ గ్రామ సర్పంచ్ పెరుల్ల విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎల్లేశంలు మాట్లాడుతూ రంగంపేట మండల కేంద్రంగా ఏర్పాటు కోసం గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈరోజు మరి ఇక్కడ చూసిన చిన్న చిన్న మండలాలు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి మరి రంగంపేట ఇప్పటిది కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా రంగంపేట మండలం కావాలని అందరూ కోరుతున్నారు. దాని ప్రకారంగా మన ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి అనుకూలతతో మన మండలను రంగంపేట మండలంగా తీసుకెళ్తామని మేము అభిప్రాయపడుతున్నాం. మరి దీనికి అందరూ కూడా కట్టుబడి ఉంటామని ఉండాలని ఆశిస్తున్నాం. పొల్సారం మండల్ పైతర గ్రామానికి చాలా దూరం అవుతుంది. ఏదన్నా అర్జెంట్ పనుంది, మండల పరిస్థితుల అవసరాలకు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. 3 బస్సులు ఎక్కి 3 బస్సులు దిగే వరకు అక్కడ చేరుకునేసరికి మధ్యాహ్నం 3-4 గంటల సమయం పడుతుంది. కాబట్టి మాకు అందుబాటులో 4 కిలోమీటర్ల దగ్గరనే రంగంపేటకు మండలం ఏర్పాటు చేస్తే మాకు అందుబాటులో ఉంటుంది. మేము కూడా రంగంపేట మండలం కావాలని మద్దతు ఇస్తున్నాం. గ్రామం అంతటి కూడా కావాలని కోరుకుంటున్నాం.